బిడ్డకి ఏది మేలో తల్లికి తెలుసా బిడ్డకి తెలుసా ఆలోచించండి. బిడ్డకి ఏదో చాక్యులెట్ కనపడగానే వాడు ఒక చాక్యులెట్తో వదిలి చాక్యులెట్ దండ కావాలంటాడు. చాక్యులెట్లు అన్నీ ఇస్తే పోయి సాయంత్రానికి టాయిలెట్లో ఉంటాడు వీడు బయటికి రాడు. అందుకే తల్లి ఏం చేస్తుంది, వాటి ఎక్కడో వంటింట్లో ఓ డబ్బాలో పెట్టి మూతెట్టి అది చేస్తే ఒకటి ఇది చేస్తే ఒకటి అన్నం తిన్నాక ఒకటి నిద్రపోయి లేచాక ఒకటి మొత్తం మీద రోజుకి రెండో మూడో ఇస్తుంది. అంతకంటే ఇవ్వదు. ఎందుకంటే వాడి క్షేమాన్ని కోరు. అబ్బాయి మా అబ్బాయి ఏదన్నా సరే నేను కాదన్నా అంటే వాడి ప్రాణాలు పోతాయమ్మా, రోగాలు వస్తాయి. తల్లి క్షేమం కోరుతుందా లేదా అర్థమైంది, బిడ్డ ఏమైనా అడిగిందల్లా ఇస్తుందా. అమ్మవారు కూడా మన కోరిక తీర్చలేదు, ఏదైనా మొక్కుకున్నామని కూడా తీరలేదంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇది తీరవలసిన కోరిక కాదన్నమాట. అందుకే ఆవిడ తీర్చలేదు. అంతేగాని భగవద్ విశ్వాసం కోల్పోకూడదు. చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీకు వేదాంతం అర్థమవుతోంది, మీరు ఆనందిస్తారు, మీరు వృద్ధిలో ఉంటారు. అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. తీరలేదు అంటే అర్థం ఏంటంటే అది తీరాల్సిన అవసరం లేదు, అందుకే తీర్చలేదు ఆవిడ. లేదా సర్వసమర్థురాలండి.